మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి జరిగే యుద్ధాన్ని మనం చూస్తున్నాం అలాగే గతంలో కూడా ఫిలిస్తీన్లకు ఇజ్రాయేళ్లకు జరిగిన ఒక యుద్ధాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ యుద్ధంలో దావీదు బాలుడిగా ఉండగానే తొమ్మిది అడుగులకు పైగా ఉన్న గొలియాతను చంపిన విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడమని మనం చేస్తూ ఉన్నాను ఇజ్రాయెల్ దేశంలో దావీదు చంపిన ఏలహ్ లోయ ఇప్పుడు ఉందా అవునండి ఆ ఏలహ్ లోయ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉంది ఇది బెట్లహేమ్ పడమర వైపున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఏమీ పరచలేదు అంటే హోలీ ల్యాండ్ టూర్లో ఎన్నో ప్రదేశాలను అభివృద్ధిపరిచి దా అక్కడ ఒక చర్చ్లను కట్టడం ఏదో ఒక అభివృద్ధి చేయడం అనేది జరిగింది కానీ ఈ ఏలహ్ లోయ మాత్రం అప్పుడు దావీదు గులియతను చంపిన సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంచారు కాకపోతే అక్కడ ఆ రెండు కొండల మధ్యలో ఉన్న ఆ ఖాళీ ప్రదేశం లోయ అంటే అది లోయలాగా ఉండదు అది ఒక సమాంతరంగా ఉంటుంది ఒక లాగా ఉంటుంది ఆ మైదానాన్ని అలాగే ఉంచారు ఇది దావీదు గుల్యాత్ను చంపిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం ఎంతో చరిత్రకైంది ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ లోయ ఇప్పటికీ ఉంది ఈ గుళ్యాత్ ఎవరు అతని గురించి కొంచెం వివరంగా చెప్పండి ఈ గుళ్యాత్ గాతు పట్టణానికి చెందినవాడు ఇతను ఫిలిస్తీయుడు ఇతను ఫిలిస్తీన్ల సైన్యం మొత్తంలోనే చాలా ఎత్తు కలిగినవాడు ఇతను ఇతను ఆరుమూర్ల తొమ్మిది ఎంగల ఎత్తు అని బైబిల్లో రాయబడి ఉంది అంటే ఒక మూర అడుగున్నర ఉంటుంది ఆ లెక్కన మనం లెక్కేసినప్పుడు ఇతను తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుల ఎత్తు కలిగి ఉంటాడు ఇతను చిన్నతనం నుండే యుద్ధం చేయడం నేర్చుకున్నవాడని బైబిల్లో రాయబడి ఉంది బహుశా ఇతను చిన్నతనంలో ఆ తోటి పిల్లల కంటే ఎత్తుగాను బలంగా ఉండడం చూసి బహుశా ఫిలిస్టీలు ఇతను యుద్ధానికి పనికొస్తాడని చిన్నతనం నుంచే ఇతనికి యుద్ధాన్ని నేర్పి ఉంటారు ఆ విధంగా ఇతను యుద్ధంలో బాల్యం నుంచే మంచి నైపుణ్యం కలిగిన వాడిగా మనం చూడవచ్చు ఇతను రాగి శిరస్ణం ధరించుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం అంటే యుద్ధంలో ఉండే వాళ్ళకి తలకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఇప్పుడు మన బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం కదా అలాంటిదే అంటే అది వేరే ఆకారంలో ఉంటుంది అలాంటి శిరస్త్రాణం రాగితో చేయబడింది ఇతను పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం యుద్ధం చేసేవారు కవచాలు కూడా ధరిస్తారని మనకందరికీ తెలిసిందే అయితే ఇతను కవచమే ఐదు వేల తులాల రాగితో తయారు చేయబడిందని బైబిల్లో రాయబడింది ఐదు వేల తులాల రాగి అంటే అది సుమారుగా యాభై ఎనిమిది కేజీలు పాయింట్ మూడు వందల గ్రాములు అంటే యాభై ఎనిమిది కేజీల మూడు వందల గ్రాములు బరువు ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక సిమెంట్ కట్ట బరువు యాభై కేజీలు ఉంటుంది అలాంటప్పుడు ఒక సిమెంట్ కట్ని ఒక కూలివాడైనా కాసేపే మోయగలడు కానీ ఇతను యుద్ధం చేసినంతసేపు ఒకవేళ యుద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగితే అంతసేపు కూడా ఈయన యాభై ఎనిమిది కేజీల మూడు వందల గ్రాముల బరువైన ఆ రాగి కవచాన్ని ధరించుకునే ఉండేవాడు అంతేకాకుండా ఇతను భుజాల వెనక ఒక బళ్ళెం ఉందని కూడా బైబిల్లో వ్రాయబడింది అంతేకాకుండా ఇతను కాళ్ళకు కూడా రాగి కవచాలు ఉన్నాయని అంటే మనం క్రికెట్ చూస్తూ ఉంటాం కదా క్రికెట్లో చూసినప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తులు క్రికెట్ క్రీడాకారులు తమ కాళ్ళకి ప్యాడ్లను కట్టుకుంటారు కదా అలాంటివే ఇతను కాళ్ళకు కూడా ధరించుకున్నాడని మనం బైబిల్లో చూస్తాం అంటే ఇతను వాడే ఈటే బరువు కూడా ఇక్కడ వ్రాయబడింది అది ఐదు వందల తులాల ఇనుముతో చేయబడింది అని వ్రాయబడింది అంటే ఐదు వందల తొలాలు అంటే మనం సుమారుగా చూసినట్లయితే ఏడు పాయింట్ రెండు కేజీలు అంటే ఏడు కేజీల రెండు వందల గ్రామ్ బరువు ఉంటుంది చూడండి ఒక వ్యక్తి యాభై ఎనిమిది కేజీల బరువు కలిగిన కవచాన్ని ధరించుకుని దాన్ని మోస్తూనే ఉంటూ మళ్ళా ఏడు పాయింట్ రెండు కేజీల బరువు కలిగిన ఈటను ఇసరగలిగినంత బలం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం మనం చూసినట్లయితే క్రీడాకారులు షార్ట్ పుట్ విసురుతూ ఉంటారు ఒకసారి షార్ట్ పుట్ విసరడానికి వాళ్ళు ఎంతో ట్రైనింగ్ పొందుతారు కానీ ఇతను మాత్రం బాల్యం నుంచే ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిగా మనం చూస్తాం కాబట్టి ఏడు కేజీల రెండు వందల గ్రాముల ఈటను ఇతను ఒక్కసారిగా గురి చూసి విసరగలిగినంత నైపుణ్యం కలిగిన వాడిగా మనం చూస్తాం దావీదు చిన్నవాడు కదా మరి యుద్ధం జరిగే ప్రదేశానికి దావీద్ ఎందుకు వెళ్ళాడు దావీదు చిన్నవాడని బైబిల్లో మనం చూస్తాం యుద్ధం జరిగే ప్లేస్లో ఎవరుంటారు సైనికులే ఉంటారు కానీ దావీదు ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్న మనకి వచ్చినప్పుడు దాంట్లో బైబిల్ చక్కగా మనకు వివరిస్తుంది దావీదు తండ్రి అయిన యశయి బిత్లహేమ్కి చెందినవాడు ఇతనికి ఎనిమిది మంది కుమారులని మనం బైబిల్లో చూస్తాం దావీదేమో చిన్నవాడు ఈ ఎస్ఐకి ఉన్న ఎనిమిది మంది కుమారుల్లో మొదటివాడు రెండోవాడు వాడు మూడవ వాడు వీళ్ళ ముగ్గురు సైన్యంలో ఉన్నారు అంటే వీళ్ళ ముగ్గురు మిలిటరీలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో దావిదు తండ్రి ఎస్అయి ముసలివాడు తన ముగ్గురు కుమారులు యుద్ధంలో ఉన్నారు యుద్ధంలో ఏం జరిగిందో తన ముగ్గురు కుమారులు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో అని ఆయన కొంచెం బాధగా ఉంది అతను కొంచెం సందేహంగా ఉంది వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఎస్ఐ ఆందోళన పడుతూ ఉన్నాడు అందుచేత గొర్రెలను కాస్తూ ఉన్న దావీదుని పిలిచి నువ్వు యుద్ధంలో ఉన్న నీ అన్నలను ఒకసారి చూసిరా వాళ్ళు క్షేమంగా ఉన్నారని ఒక ఆనవాళ్ళు తీసుకురామని చెప్పి ఎస్అయి దావీదును యుద్ధం జరిగే ప్రదేశానికి పంపిస్తాడు పంపించేటప్పుడు అతనికి వేయించిన తూమిడు గోధుమలు పది రొట్టెలు పది జున్నుగడ్డలు ఇచ్చి సహస్రాధిపతికి ఇవ్వమని ఎస్ఐ దావీదుతో చెప్తాడు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీ అన్నలు బ్రతికి ఉన్నారు అనడానికి ఒక ఆనవాళ్ళు తీసుకురామని దావేదిని పంపించాడు అందుచేత ఏం చేశాడంటే తను మేపే గొర్రెలను మరొక వ్యక్తికి అప్పచెప్పి అక్కడ నుండి యుద్ధం జరిగే ప్రదేశానికి అంటే ఈ యలహలోయ అనే ప్రదేశానికి బెత్లహ్యామ్ నుంచి వచ్చాడు అన్నయ్యలను చూసి వెళ్ళడానికి వచ్చిన దావీదు మరి యుద్ధం ఎందుకు చేశాడు దావీదు అన్నలను చూసి వెళ్ళడానికి వచ్చి వాళ్ళకు కొంచెం ఆహారం ఇచ్చి క్షేమ సమాచారాన్ని మాత్రం తీసుకెళ్ళడానికి యుద్ధం జరిగే ప్రదేశానికి వచ్చాడు కానీ అనూహ్యంగా దావీదే యుద్ధం చేయవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది దావీదు ఏలాహలోయ ప్రదేశానికి వచ్చేటప్పటికీ ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేలీలు బయలుదేరుతూ ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న గుళ్యాతు ఇజ్రాయేళ్ళను అనేక మాటలతో భయపెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇతను నలభై రోజులుగా వారిని అదేవిధంగా భయపెడుతూ ఉన్నాడు అతను ఏమంటాడంటే ఇస్రాయేళ్ళారా మీరందరూ ఎందుకు మాతో యుద్ధం చేయడం మేము కూడా అందరం రాం మీరు అందరూ రావద్దు మీలోంచి ఒక్కడు రండి మాలోంచి నేను ఒక్కడిని వస్తాను అయితే మీలోంచి వచ్చిన ఒక్కడు నన్ను చంపేసినట్లయితే మేమందరం మీకు దాసులమైపోతాం లేదా నేను కనుక మీ వాడిని చంపినట్లయితే మీరందరూ నాకు దాసులు అయిపోవాలని చెప్పేసి అతను ఇస్రాయిల్ మీద అతను సవాల్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇలా బెదిరిస్తున్నప్పుడు ఈ ఇంత హైట్లో ఉన్న గొల్లి అతను చూసి ఇస్రాయేళ్లు భయపడి చెదిరిపోతూ ఉన్నారు యుద్ధం జరగటం లేదు ఈ విధంగా నలభై రోజులుగా జరుగుతూనే ఉంది అయితే అదే సమయంలో దావీదు అక్కడ ఉండటం వల్ల ఈ గుళ్యాత్ అనే మాటలు విని ఇతనెవరు ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని పక్కన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇతను నుంచి వచ్చిన గుళ్యాత్ అనేవాడు యుద్ధం మొత్తం అందరూ ఎందుకు నా ఒక్కడితో యుద్ధం చేయండి మీలో ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి అని వాళ్ళు చెప్పడం అంతేకాకుండా ఈ యుద్ధంలో గనక గుళ్యాత్ను చంపినట్లయితే ఎవరైతే గుల్యాత్ను చంపుతారో వాళ్ళకి చాలా ఐశ్వర్యాన్ని అలాగే రాజుగారి కుమార్తెనిచ్చి పెళ్లి చేయటం ఆ కుటుంబాన్ని స్వతంత్రం చేస్తాను అని రాజు అన్నాడని అక్కడ ఉన్న సైనికులు చెప్పారు స్వతంత్రం చేయటం అంటే ఏంటంటే అప్పుడు ఇజ్రాయేలీల్లో పన్ను కట్టే విధానం అనేది ఉంది ఇక స్వతంత్రులైన వారు ఆ పన్ను కట్టన అవసరం లేదు ఆ విధంగా చేస్తానని రాజు చెప్పాడని ఆ సైనికులు దావీతో చెప్పారు ఈ మాటలు విన్నప్పుడు దావీదు ఒక సున్నతి లేని ఫిలిస్తీయునుడు యహోవా సైన్యాన్ని తిరస్కరించడం ఏంటి జీవము గల దేవుని సైన్యాన్ని అతను తిరస్కరించడం ఏంటి అని చెప్పి ఇతను గట్టిగా దావీదు మాట్లాడడం ఈ మాటలను విన్న తన అన్న అతని దగ్గరికి వచ్చి నువ్వు యుద్ధంకి రావడమే తప్పు నువ్వు మన గొర్రెల మందలన్నీ విడిచిపెట్టి వచ్చి నువ్వు ఇక్కడ ఈ యుద్ధం చూడడానికి వచ్చావు నువ్వు చాలా చెడ్డ మనసు కలిగిన వాడే అని చెప్పేసి దావీదిని అతను తిట్టడం అనేది అక్కడ జరిగింది దావీదు రాజైన సౌల వద్దకు ఎలా వెళ్ళాడు దావీదు యుద్ధం చేస్తానంటే దావీదు ఇస్రాయేల్ సైనికుల్ని పదే పదే అడుగుతూ ఉన్నాడు వీడవుడు ఒక ఫిలిడు సున్నతి లేనివాడు మన మీద యుద్ధం చేస్తానని రావడం ఏంటి మనమేమో జీవం గల దేవుని సైనికులు ఇస్రాయెల్ మీద యుద్ధం చేయడనడానికి వీడికి ఎంత ధైర్యం అని గట్టిగా ఇతను ధైర్యంగా మాట్లాడడం చూసి సైనికులు ఈ విషయాలను ఈ మాటలను సౌలకి తెలియజేశారు ఆ సమయంలో దావీదిని సౌల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సౌలు ఏం చెప్తున్నాడంటే నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు బాలుడివి నువ్వు యుద్ధం చేసేంత బలం నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు దావీదు లేదండి నేను తప్పకుండా యుద్ధం చేస్తాను నేను గులియాతను చంపేస్తాను అని అన్నాడు నీకు అంత బలం లేదు అని పదే పదే హెచ్చరించినప్పటికీ అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే లేదండి మా నాన్న నాకు ఒక గొర్రెల మందని ఇచ్చాడు నేను ఆ గొర్రెల మందను మేపుతూ ఉంటాను గొర్రెల మందని మేపుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక సింహం వచ్చి మా గొర్రె పిల్లను ఎత్తుకుపోబోయింది అలాంటప్పుడు నేను ఉత్త చేతులతో ఆ సింహాన్ని చంపేశాను మరొకసారి ఒక ఎలుగుబంటు కూడా వచ్చింది ఆ ఎలుగుబంటు నుండి కూడా నేను గొర్రె పిల్లని రక్షించగలిగాను అది నా బలం కాదు నా దేవుడైన యహోవా నాకు సహాయం చేయబట్టి నేను ఆ సింహాన్ని ఆ ఎలుగుబంటిని చంపగలిగాను చంపగలిగాను ఈరోజు నేను గురియాతను కూడా చంపగలను అనే ధైర్యం నాకుంది ఎందుకంటే ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా నాకు సహాయం చేస్తాడు ఆ చచ్చిన ఆ సింహం ఎలుగుబంటి వలె ఈరోజు ఈ గుళ్యాత్ కూడా అయిపోతాడు కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి గుళ్యాత్తో యుద్ధం చేస్తానని ప్రాధాయపడంతో ఇతనుకున్న ధైర్యాన్ని దావీద మాట్లాడే మాటలు విన్న తర్వాత సౌలు అది కాదనలేకపోయాడు నువ్వు యుద్ధం చేయవద్దు అని అనలేకపోయాడు యహోవ దేవుడు నీకు తోడుగా ఉండను గాక నువ్వు యుద్ధం చేయి అని చెప్పి దావీదును యుద్ధం చేయడానికి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యుద్ధ వస్త్రాలు ధరించుకోవాలి అంటే తలకు వాళ్ళు శిరస్థ్రాణం ధరించుకోవాలి కవచం ధరించుకోవాలి కాళ్ళకు కూడా వాళ్ళు కవచాలు పెట్టుకోవాలి కత్తి పట్టుకోవాలి ఇలాంటి వస్తువులన్నీ వాళ్ళు పట్టుకుని యుద్ధానికి వెళ్ళాలి ఇవన్నీ దావీదికి తగిలించినప్పుడు దావీదు ఇవి అలవాట్లేదు కాబట్టి వాళ్ళతో వద్దండి నాకు ఇవి ఎప్పుడు అలవాట్లేదు నేను ఇవి తగిలించుకుని నేను నడవలేను నేను యుద్ధం చేయలేను నాకు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి అవన్నీ తీసేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఏలాహ్లోయలో ఉన్న ఏటి దగ్గరికి వెళ్లి ఆ ఏటిలో ఉన్న ఐదు నుంళ్ళను తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు తన దగ్గరున్న చిక్కాన్ని తన దగ్గరున్న చేతికరను మాత్రం తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు దావీదు చిన్నవాడు కదా మరి గులియాతో దావీదుతో యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడా ఇది కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఎందుకంటే గుళ్యాత్ ఏమో తొమ్మిది అడుగుల తొమ్మిది అంగులాలు ఎత్తు కలిగిన బలమైన వ్యక్తి దావీదేమో బాలుడు అంత బలమైన గుళ్యాతు దావీతో యుద్ధానికి ఒప్పుకున్నాడనే డౌట్ మనందరికీ వస్తుంది ఎందుకంటే ఒకవేళ అంత బలమైన గుళ్యాతు చిన్న బాలుడితో యుద్ధం చేస్తే అందరూ గుల్యాత్తును చూసి నవ్వుతారు ఎందుకంటే గుళ్యాత్తు స్థాయి వేరు గుళ్యాత్ గుళ్యాత్తు వయసు వేరు దావీదు స్థాయి వేరు దావీదు వయసు కూడా వేరు వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలు కాదు సమవుజ్జీలు కానప్పుడు ఇలా సవాల్ చేసిన వ్యక్తులు తమ సమవుజ్జీలు కాని వ్యక్తులతో యుద్ధం చేయడానికి ఒప్పుకోరు ఇదే పరిస్థితి అక్కడ ఎదురైంది దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ముందుకు వచ్చి చూశాడు తనకి ఎదురుగా ఏ వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఎవరో కనబడలేదు దావీదు బాలుగా ఉన్నాడు దావీదిని చూశాడు దావీదేమో చాలా అందంగా ఉన్నాడు దావీదిని చూసి నువ్వు ఇంత చిన్నవాడివి నేను నీతో యుద్ధం చేయను వెళ్ళిపో అని చెప్పేసి ఆ యుద్ధాన్ని తిరస్కరించాడు కానీ దావీదు యుద్ధం చేయాలని పట్టుపట్టడం వల్ల గొలియాతు దావీతో యుద్ధం చేయక తప్పలేదు అప్పుడు గొల్లాతు దావీదుని ఇలా అడుగుతున్నాడు ఏంటి ఒక్క కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు నేనన్న కుక్కన నువ్వు కర్రతో కొడితే పారిపోవడానికి అంటే కర్రే సరిపోద్దా నన్ను చంపేయడానికి అని చెప్పి హేళన చేసి దావీదిని తన దేవతల పేరుతో శప్పించాడు నువ్వు కర్రతో కొడితే చచ్చిపోయేంత బలహీనులా కనబెడుతున్నానా అని చెప్పి వారి దేవతల్లో ఫిలిస్తీన్ల దేవతల పేర్లతో దావేదిని శప్పించినట్లుగా మనం చూస్తాం నువ్వు నా మీద యుద్ధం చేయడానికి కత్తితోనూ బళ్ళెంతోనూ ఈటితోనూ డాలుతోనూ యుద్ధ సామాగ్రితో యుద్ధ వస్త్రాలతో నా మీదకి వస్తున్నావు కానీ నేను కేవలం ఒక కర్రతో మాత్రమే నీ మీద యుద్ధానికి వస్తున్నాను ఇస్రాయేళ్ళలో జీవం గల దేవుడు ఉన్నాడని ఈరోజు లోకమంతా తెలుస్తుంది ఫిలిస్తీన్లను ఈరోజు భూజంతువులకు ఆకాశ పక్షులకు వాళ్ళ శవాలను నేను వేయడం ఖాయం అని మా దేవుడు కత్తులతోనూ ఈటలతోనూ బళ్ళాలతోనూ ఆయన విజయాన్ని అనుగ్రహించాడు మీకైతే కత్తులు బళ్ళాలు ఈటలు యుద్ధ సామాగ్రి యుద్ధ ఆయుధాలు అన్నీ కావాలి మాకైతే అవేమి అవసరం లేదు చూడు ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు ఈరోజు నేను నిన్ను చంపడం ఖాయం అంతేకాదు ఫిలిస్తీన్లను అందరిని మేము చంపేస్తాం అని ధైర్యంగా చెప్పాడు బాలుడైన దావీదు అంత బలమైన గులియాతు చంపగలిగాడా ఈ ప్రశ్న అందరికీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ దావీదేమో బాలుడు అని వ్రాయబడి ఉంది అంటే బహుశా అతను టీనేజ్లో ఉండి ఉండవచ్చు ఏమో పెద్ద వయసు కలిగినవాడు పైగా బలవంతుడు అతను యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అలాంటి వ్యక్తిని ఏ ఆయుధాలు లేకుండా దావీదు చంపాడా అనే డౌట్ మనకి రావచ్చు కానీ ఇక్కడ దావీదు గులియాతును ఖచ్చితంగా చంపేశాడు అది ఎలాగంటే ఎప్పుడైతే ఈ గుళ్యాతు దావీదు యుద్ధం చేసుకుందామని నిర్ణయించుకున్నారో వెంటనే గొల్యాతు దావీదు మీదకి రావడం జరిగింది ఇలా వస్తున్నప్పుడు దావీదు ఒక్కసారిగా తన సైన్యం వైపు పరిగెత్తాడు ఎందుకంటే తన దగ్గర ఆ గులకరాళ్ళు ఆ ఒడిసెల అతని దగ్గర లేదు వెంటనే తన సైన్యం వద్దకు పరిగెత్తి అక్కడున్న ఆ గులకరాయిల్లో తన సంచిలో ఉన్న ఒకే ఒక గులకరాయిని తీసుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఒక్క రాయిని మాత్రమే తీసుకున్నాడు ఆ ఒడిసెల తీసుకున్నాడు గుళ్యాత్ మీదకి వచ్చాడు ఇక్కడ గమనించండి అతను తీసుకున్నది ఐదు రాళ్ళు కానీ అతనికి ఎంత ధైర్యమో ఎంత విశ్వాసమో గమనించండి ఒకే ఒక్క రాయి మాత్రం పట్టుకుని యుద్ధంలోకి వెళ్ళాడు ఈ రాయిని ఒడిసెల్లో పెట్టి గిరా గిరా తిప్పి ఎదురుగొన్న గుళ్యాతు నుదురికేసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు ఎప్పుడైతే దావీదు గు్యాత్తును నుదురికేసి ఆ రాయితో కొట్టాడో ఒకే ఒక్క దెబ్బకు అంత బలమైన గుళ్యాత్తు బొక్క బొరలా పడిపోయాడు ఎప్పుడైతే గులియాతు ముందుకు పడిపోయాడో దావీదు అతని వద్దకు వెళ్ళాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీ దగ్గర కత్తి లేదు ఏ ఆయుధం లేదు ఇలాంటి పరిస్థితుల్లో అతని వద్ద ఉన్న కత్తినే తీసుకుని ఆ కత్తితోనే గుళ్యాతు తలను నరికి అతన్ని చంపేశాడు గుళ్యాత్తు చనిపోయాక యుద్ధం జరిగిందా ఆగిపోయిందా తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగిన గుళ్యాతు అంత బలమైన గుళ్యాతు చిన్నప్పటి నుంచే యుద్ధంలో ఎంతో ప్రావీణ్యమన్న గుళ్యాతు ఒకే ఒక్క గులక రాయి వల్ల చనిపోవడం చూసిన ఫిలిస్తీన్లందరూ ఆ దృశ్యాన్ని చూసి వారు జీర్ణించుకోలేకపోయారు ఒక బాలుడు అంత బలమైన గుళ్యాతును చంపడాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళందరూ వణికిపోయారు అక్కడి నుంచి భయంతో పరుగులెత్తారు పారిపోయారు ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు పారిపోతూ ఉన్నారో అప్పుడు ఈ ఇస్రాయేల్కి అప్పటి వరకు చూసి భయపడిన ఇస్రాయేల్కి ఒకే ఒక్కసారి ధైర్యం పెరిగింది జయము జయము అని వీళ్ళు వీళ్ళు అనుకుంటూ ఫిలిస్తీన్ని వెంబడించారు ఫిలిస్తీన్ తరిమారు వాళ్ళ గాతు పట్టణం వరకు ఫిలిస్తీన్ తరిమి తరిమి చంపారు తిరిగి వచ్చాక వాళ్ళు వారి డేరాలను దోచుకున్నారు వారి డేరాలో ఉన్న ఆహార పదార్థాలు వారి డేరాలో ఉన్న ఆయుధాలను వీరు దోచుకున్నారు ఎందుకంటే ముందు జరిగిన విషయం ఏంటంటే ఫిలిస్తీన్లకి ఇజ్రాయిల్కి యుద్ధం వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు గెలవకుండా ఉండాలంటే వీళ్ళలో కత్తులు ఆయుధాలు చేసే కమ్మరి వారు ఉండకూడదని చెప్పి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్లో ఉన్న కమ్మరి వారిని అందరినీ ఉండకుండా చేశారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ ఆయుధం చేసుకోవాలన్నా కూడా ఇజ్రాయేల్ అందరూ వద్దకే వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నారు ఫిలిస్టీన్లకు ఇజ్రాయిల్కి యుద్ధం జరిగే సమయంలో ఇజ్రాయెల్ దగ్గర ఎక్కువ ఆయుధాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారి డేరాలో ఉన్న ఆయుధాలను దోచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఈ ఆయుధాలు దోచుకున్న తర్వాత దావీదు గుళ్ళ్యాత్ తలను పట్టుకుని ఎరిష్లేంకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఈ విజయాన్ని చూసి సౌలు ఏమన్నాడు అప్పుడు సౌలు ఎంతో ఆశ్చర్యపోయాడు ఎంతో ఆనందం చెందాడు ఎందుకంటే తన వద్ద ఉన్న సైన్యంలో ఎవరూ చేయలేని పనిని ఈ బాల్డైన దావీది చేశాడు వెంటనే సౌలుకి ఈ కుర్రాడు ఎవరో తెలుసుకోవాలని అనిపించింది అప్పుడు అడుగుతున్నాడు ఈ కుర్రాడు ఎవరు అని చెప్పి తన దగ్గర సైన్యాధిపతిని అడిగాడు నాకు తెలియదండి అతను ఎవరో అని చెప్పి సైన్యాధిపతి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం సౌలే నువ్వెవరు కుమారువి అని అడిగినట్లుగా మనం చూస్తాం దావీదు నేను బెత్లహేమికి చెందిన యశయి అనే నీ దాసుని కుమారుడిని అని రాజుతో చెప్పినట్లుగా మనం చూస్తాం దావీదు గుణాలు చెప్పండి దావీదు గుణాలు చెప్పాలంటే దావీదికి ఎన్నో మంచి గుణాలు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఎందుకంటే బాల్యం నుంచే ఎంతో ధైర్యం కలిగిన వాడిగా మనం చూస్తాం దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ గొర్రెల మంద మీదకి వచ్చిన సింహాన్ని గొర్రెల మంద మీదకి వచ్చిన ఎలుగుబంటిని చంపడాన్ని బట్టి ఒంటరిగా చంపడాన్ని బట్టి చేతిలో ఈ ఆయుధము లేకుండా చంపడాన్ని బట్టి దావీదు ఎంతో ధైర్యం కలిగిన వాడిగా చూస్తాం ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతున్న సమయంలో అంతమంది సైన్యం ఉండగా సైన్యములన్న ఒక్కడు కూడా గుళ్యాతను చంపడానికి ధైర్యం చేయలేనప్పుడు బాలుడైన దావీదు అంత బలవంతుడైన గుళ్యతను చంపడానికి ఎంతో ధైర్యంగా మాట్లాడడాన్ని బట్టి దేవుడి ఎందు విశ్వాసం కలిగి మాట్లాడడాన్ని బట్టి నేను దేవుడి వైపున నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పడాన్ని బట్టి ఇతను ఎంతో ధైర్యం కలిగిన వాడని దేవుడంటే భయభక్తులు కలిగిన వాడని ఎంతో పౌరుషం కలిగిన వాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంతే కాకుండా దావీది చాలా అందమైనవాడు దావీదు సితార కూడా చక్కగా వాయించగలిగిన వాడని మనం బైబిల్లో చదువుతాం అంటే దావీదికి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా మనం చూస్తాం దావీది రాసిన కీర్తనల గ్రంథం బట్టి మనం చూస్తే దావీదు చక్కని కీర్తనలు కూడా రాయగలడని కీర్తనలు పాడగలడాన్ని కూడా మనం చూస్తాం సౌలు తన శత్రువు అయినప్పటికీ సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నించినప్పటికీ సౌలును క్షమించి సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడని సౌలుతో యుద్ధం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవడాన్ని మనం చూస్తాం సౌలు చనిపోయినప్పుడు కూడా అతనంటే ఎంతో ప్రేమ కలిగి సౌల్ని చంపిన వ్యక్తిని చంపడాన్ని బట్టి దావేదు ఎంతో మంచి వ్యక్తి మనం చూస్తాం ఒకసారి దేవుని నిబంధన మందసాన్ని దావీదు ఎస్లేంకి తీసుకొని వస్తున్నప్పుడు ఆ నిబంధన మందసం ముందు డాన్స్ వేసుకుంటూ ఒక సామాన్య పౌరుళ్ళ డాన్స్ వేసుకుంటూ రావడాన్ని బట్టి చూస్తే దావీదు దేవుని విషయంలో సిగ్గుపడడని దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగిన వాడని కూడా మనం గమనిస్తాం ఒకసారి దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావని దావీదిని హెచ్చరించినప్పుడు తన తప్పుకి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడిగి తన తప్పును సరిదిద్దుకోవడాన్ని బట్టి దావీదు ఎంతో మంచి వ్యక్తిగా పశ్చాత్తాపడే వ్యక్తిగా దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తిగా కూడా మనం చూస్తాం ఎన్నో మంచి గుణాలు దావీద్కు ఉండబట్టే ఇజ్రాయేలీల చరిత్రలో గొప్ప రాజుగా మిగిలిపోయాడు ఇప్పటికీ అతని సమాధి ఎరుసలేంలో ఉంది ఎంతోమంది ఎరుసలేంకి వెళ్ళినప్పుడు దావీద్ రాజు సమాధిని సందర్శిస్తూ ఉంటారు యూదులు క్రైస్తవులు ముస్లింలు కూడా దావీదిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు దావీదు కలిగిన మంచి గుణాలు మనం కూడా కలిగి ఉండడానికి మనం ప్రయత్నించేయాలి మనం కూడా అన్ని సందర్భాల్లో ధైర్యంగా ఉండాలి దేవుడింటే భయభక్తులు కలిగి ఉండాలి మనకు ఉన్న టాలెంట్స్ని దేవుడి కోసం ఉపయోగించడానికి ప్రయత్నించేయాలి దావీదు సితారా వాయించగలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ సితారాని దేవుని కొరకు వాయించాడు దావీదికి పాటలు పాడడం వచ్చినప్పుడు ఆ పాటలను దేవుని కొరకు పాడాడు దావీదికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు యుద్ధంలో ధైర్యంగా పాల్గొన్నాడు ఇలా ఎన్నో లక్షణాలు ఎన్నో మంచి గుణాలు కలిగిన దావీదు వలె మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా దేవుడు మనల్ని చేయాలని మనం ప్రార్థిద్దాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరికొందరికైనా మీరు షేర్ చేయండి ఇలాంటి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు దావీదు గులితల గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ప్రైజ్ ద లాడ్